నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రాంగణ ఎంపికల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని కొనియాడిన ఎమ్మెల్యే అన్నాబతుల శివకుమార్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2.5 ఏళ్ల పరిపాలనలో దళితులపై దాడులు పెట్టరేగిపోతున్నాయని ఆరోపించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సచివాలయాల సిబ్బంది నెరవేర్చాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సోమవారం నాటికి తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని స్పష్టం చేసిన ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ విద్యార్థులకు నాణ్యమైన విద్య క్రమశిక్షణ ఉద్యోగ కల్పన వంటి విధేయంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నాబతుల శివకుమార్ పేర్కొన్నారు. తనిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే అన్నాబతుల శివకుమార్ పాల్గొని క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. గత 20 సంవత్సరాలుగా తెనాల డివిజన్ పరిధిలోని విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ ఉద్యోగ కల్పన ధ్యేయంగా కృషి చేస్తున్న వైనాన్ని తెలియజేశారు. ఇటీవల వర్చువల్ విధానంలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో 566 మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు సాధించినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ కాలేజీగా 20 సంవత్సరాల నుంచి నిరంతరం ఈ ప్రాంతంలో వేల మందిని క్వాలిటీ ఎడ్యుకేషన్ డిసిప్లిన్ క్యాంపస్ సెలక్షన్ ఈ మూడింటిని ఈ ప్రాంతంలో వేల మందికి మంచి ఉద్యోగ అవకాశాలను జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేసిన ఒక గొప్ప కాలేజ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. ప్రిన్సిపల్ రామచందారి నాయకత్వంలో ఈ కాలేజ్ స్ట్రెంగ్త్ వైజ్గా క్యాంపస్ సెలక్షన్ వైజ్గా డిసిప్లిన్ వైజ్గా స్టేట్లో డిగ్రీ కాలేజీల్లో నెంబర్ వన్గా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. దీనికి సంబంధించి ఈ విపత్తులో కూడా అంటే కష్టాల్లో కూడా ఎక్కడా కూడా స్టూడెంట్ యొక్క భవిష్యత్తుని స్టూడెంట్ యొక్క ఎదుగుదలని స్టూడెంట్ యొక్క ఆపర్చునిటీని పానీకూడదని కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ర గారు స్టాఫ్ మేనేజ్మెంట్గా నేను అందరం కలిసి ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అనేక వందల మంది క్యాంపస్ సెలక్షన్స్ పైన చేసి అనేక కంపెనీస్కి సెలక్షన్ అవుతున్న తీరుని ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా పానీయకుండా ఈ సంవత్సరం ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ నుంచి 566 మంది క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా అంటే వర్చువల్ ఇంటర్వ్యూస్ ద్వారా సెలెక్ట్ అయ్యి జాబ్ ఆపర్చునిటీని పొందటం నేను ఎమ్మెల్యే అనేది పక్కన పెడితే ఈ కాలేజీలో సీట్లో కూర్చుంటే 32 సంవత్సరాల నా జర్నీలో కొన్ని వేల మందికి ఈ కాలేజీ నుంచి మంచి భవిష్యత్తు ఇచ్చాం. నా ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఎడ్యుకేషన్ సినారీలో ఈ ప్రాంత పిల్లలకి ఒక మంచి కాలేజీని ఎస్టాబ్లిష్ చేయాలని మా తండ్రి ఈ కాలేజీ ఫౌండర్ స్వర్గీయ అన్నావతి సత్యనారాయణ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఈ కాలేజీ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల యొక్క
మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక భరోసా. ఏఎస్ఎన్ కాలేజీ అంటే డిసిప్లిన్ కాలేజీ ప్లస్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. క్యాంపస్ సెలక్షన్లో పిల్లలు జీవితాలు సెట్ అవుతాయి. నిజంగా ఒకసారి చూస్తున్నప్పుడు వీళ్ళ చూస్తే ఎంతో మధ్యతరగతి పిల్లలు, ఎంతోమంది ఈరోజు డిగ్రీ కాలేజీ ప్రవేశాలు అంటే డిగ్రీ జాయినింగ్స్ కూడా త్రూ గవర్నమెంట్ దీని ద్వారా సెలెక్ట్ అవుతా ఉంది. ఈరోజు ఇంటర్మీడియట్ కూడా ఈ అకాడమిక్ నుంచి త్రూ కౌన్సిలింగ్ వచ్చింది. లాస్ట్ అకాడమిక్ డిగ్రీ కూడా త్రూ కౌన్సిలింగ్ వచ్చింది. సో త్రూ కౌన్సిలింగ్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఈ కాలేజీలో అన్ని సీట్లు అన్ని సెక్షన్స్ ఫుల్ అయిన కాలేజీ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ స్టేట్లో ఒక కాలేజ్. సో అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే మేనేజ్మెంట్గా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశ, ఈ ప్రాంత పేరెంట్స్ తల్లిదండ్రుల యొక్క ఆశ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదివితే పిల్లవాడికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ డిసిప్లిన్తో క్వాలిటీ ఎడ్యుకేషన్తో కాలేజీ నుంచి జాబ్తో డైరెక్ట్గా కంపెనీలోకి వెళ్తుంది అన్న నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్మ చేయకుండా ఇన్ని వేల మందికి జాబ్ ఆపర్చునిటీని కల్పిస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ కల్పిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏదైతే ఆపర్చునిటీస్ షేపులు మారుతున్నాయో దానికి అనుగుణంగా 2020-21 అకాడమిక్ ఇయర్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి వివిధ కంపెనీలకు జరిగిన రిక్రూట్మెంట్లో 566 మంది ఇప్పటి వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. విప్రోకి 97 మంది, ఇన్ఫోసిస్కి 92 మంది, టీసీఎస్కి 72 మంది, అలానే ఇన్ఫోసిస్ బీపీఎంకి ఒక 71 మంది, ఇలా డిఫరెంట్ కంపెనీస్కి 566 మంది ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పటి వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమో, కరోనా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి కరోనా ఎఫెక్ట్ మూలంగా కాలేజీలో రిక్రూట్మెంట్ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా వర్చువల్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్లాన్ చేశాము. 2020 మార్చి నుంచే ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ అందరికీ కూడా. పెద్ద మార్పు ఏమొచ్చిందంటే ఈ అకాడమిక్ ఇయర్లో రిక్రూట్మెంట్స్ అంతా కూడా వర్చువల్గా జరిగినాయి. ఇదివరకు కాలేజెస్ కంపెనీలు కాలేజెస్కి వచ్చి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరిగేది, బట్ ఈ సంవత్సరం పూర్తిగా పాన్ ఇండియా అంటే కంట్రీ వైడ్గా ఒకే ఆన్లైన్ టెస్ట్ పెట్టి ఆన్లైన్ రిక్రూట్మెంట్లోకి వెళ్ళిపోయారు. దాని తగ్గట్టు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ట్రైన్ చేసి దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ఇండస్ట్రీలో వచ్చిన ఈ సడన్ చేంజ్ని కరోనా మూలంగా వచ్చిన సడన్ చేంజ్ని కూడా కరెక్ట్గా క్యాచ్ చేసి స్టేట్లోనే ఇయర్ ఎంఎన్సీస్లో హయ్యెస్ట్ నెంబర్ కాలేజీకి స్టేట్లోనే హయ్యెస్ట్ నెంబర్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా కొద్దిమంది స్టూడెంట్స్ అయితే ఇయర్ సెలెక్ట్ అవ్వటము ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ ఇంకా జరుగుతున్న టైంలోనే జాబ్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. మేజర్ సపోర్ట్ ఏంటి అంటే నాకు కాలేజీకి మేనేజ్మెంట్ నుంచి సార్ చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు ఆన్లైన్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా లేకపోతే దానికి కొంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది ట్రైనింగ్ చేయాలి అంటే కొన్ని 1,000 నుంచి 1,00,000 రూపాయలతో కూడుకున్న పని, దాన్ని ఆయన ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయటము. ఆ యాక్సెప్టెన్స్ మూలంగా ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా వర్చువల్ ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ స్టేట్లో ఫస్ట్ లెవెల్లోకి తీసుకునెళ్ళి ట్రైన్ చేయడం మూలంగా ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని నేను పర్సనల్గా అభిప్రాయపడుతున్నా. దానికి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ని యాక్సెప్ట్ చేయటం అంటే కొంత 1,00,000తో కూడుకున్న పని, అది అంత ఈజీగా ఒక మేనేజ్మెంట్ ఒప్పుకునే పని కాదు. అన్ని కాలేజీలో జరిగింది అదే, అది విరుద్ధంగా జరగడం మూలంగా మనంత అచీవ్మెంట్ రాలేకపోయింది. ఆ సపోర్ట్ ఉండటం మూలంగా ఈజీగా ఆ సపోర్ట్ని ఆ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకుని ఎక్కువ అచీవ్మెంట్స్ తీసుకోవడం జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, ప్రజలకు భద్రత లేకుండా పోయిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అనేక చోట్ల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే దిశ చట్టం అమలులో ఉందా లేక ప్రకటనలకు పరిమితమైందా అనే అనుమానం తలెత్తుతోందని అన్నారు. దళిత బిడ్డ నల్లపు రమ్య హత్య కేసులో సీఎం జగన్ స్పందించకపోవటం సిగ్గుచేటని అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను రేటుకట్టి పారితోషికం ఇచ్చి జేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. సమావేశంలో కె చిట్టిబాబు, హనీఫ్, క్రిస్టాఫర్, కె వెంకటేశ్వరరావు, రంగారావు, శ్రీనివాసరావు, గోపి, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వీళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తూ సంఘటన మీద సంఘటన ఒక సంఘటన జరిగినప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటే రెండో సంఘటన పాల్పడడానికి వాడు ఎవడన్నా గానీ భయపడతాడు అసలు వీళ్ళకి అసలు భయం లేదు ఈ రాష్ట్రంలో ఈ రోజు ఒక సంఘటన జరిగిందంటే తెల్లారపాటి 24 గంటల వరకు రెండో సంఘటన జరుగుతా ఉంది తాడేపల్లిలో దళిత మహిళ సామూహిక మానభంగం జరిగితే ఇప్పటికి 2 నెలలు అవుతా ఉంది వెంకటరెడ్డి అనేవాడిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలా ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి పక్కన పెట్టారు ఆ ధైర్యంతోటే నిన్న రమ్య గుంటూరు నగరంలో నడిబొడ్డున హత్య గావించబడినటువంటి పరిస్థితి వీళ్ళు దళితుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు నిరోధిస్తాం వాళ్ళకి అండగా ఉంటాం పక్కన పెట్టి తిరిగి ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేయడానికి ఇలా కంకణం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు సిగ్గుండాలి వీళ్ళకి వీళ్ళు ఎవరి మీద పెడతా ఉన్నారు కేసులు అదేమంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టి ఆ చట్టం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసి ఆ చట్టాన్ని ప్రజల్లో అవహేళన చేసి చులకం చేయడానికి నాయకులందరూ కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు అందులో మరి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఉండటం కూడా నాకు చాలా సిగ్గేస్తూ ఉంది వీళ్ళ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేశానని చెప్పి చెప్పుకునేటటువంటి పెద్ద మనిషి ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఈ విధంగా దుర్వినియోగం చేయటం అంటే అందుకనే ఎందుకంటే 2018లో ఒక పెద్ద ఉద్యమం నడిచింది భారతదేశంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద సుప్రీంకోర్టు దీన్ని కూలంకషంగా మళ్ళీ దీన్ని చర్చించాలి దీని మీద మార్పులు చేర్పులు చేయాలని చెప్పి దీనిలో తప్పులు జరుగుతూ ఉన్నాయి దీని పునఃసమీక్ష చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే భారతదేశంలో ఎంతో పెద్ద ఉద్యమం నడిచి దళిత యువకులు దాదాపు 13 మంది చనిపోయారు చనిపోయిన సమయంలో దాని మీద పెద్ద ఉద్యమం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేనున్నాను మొత్తాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని దళిత నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రపతి గారిని కలిసి ఈ యాక్టు తూచా తప్పకుండా ఎట్లా ఉన్నదో అక్కడనే ఉండాలి ఏ మార్పులు చేయకూడదని చెప్పి రాష్ట్రపతి గారిని కలిసి ఈ విధంగా దుర్వినియోగం చేయటం వల్ల నిజమైన బాధితులు నష్టపోయే ప్రమాదం ఉంది నిజమైన బాధితులకు న్యాయం జరగాలంటే యాక్ట్ని కరెక్ట్గా అమలుపరచాలి అంతేగాని దళితుల మీదే అట్రాసిటీ యాక్టు మొన్న వీడు సిగ్గుపడ్డది తుళ్ళూరు ప్రాంతంలో దళిత రైతుల మీద 13 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి 20 రోజులు జైల్లో ఉంచారు బేడీలేసి అంతెందుకు మన నియోజకవర్గంలో కూడా వాళ్ళ సలీం అనేవాడి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వాడితో పాటు వరహాపురానికి చెందినటువంటి ఒక దళిత యువకుడిని కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఇరికిచ్చారు మొట్టమొదటి వేమూరు నియోజకవర్గంలోనే మొదలైంది అది దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం ఇది వీళ్ళు చేసే నిర్వాకం ఈ విధంగా ఆ యాక్ట్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇలా చట్టాలని అవహేళన చేస్తూ ఉన్నారు ఇలా దళితులకి రక్షణ లేకుండా పోయింది ఇక్కడ చెప్పమానండి వీళ్ళకి ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఎవడైనా కానీ ఒక స్థాయి కలిగిన నాయకుడు ఆ ప్రభుత్వంలో మంత్రి ఎవడన్నా వస్తాడో రమ్మానని చర్చకి నేను సిద్ధంగా ఉన్నా ఈ 2.5 సంవత్సరాల్లో దళితులకి మేము ఇదిగో ఈ ప్రోగ్రాం చేసాం ఒక్క ప్రోగ్రాం దళితులకు చేసిన కార్యక్రమం ఒకటి చెప్పమానండి చాలు నేను చెప్తా 100 చెప్తా మా హయాంలో 5 సంవత్సరాల హయాంలో దళితుల కోసం ప్రత్యేకంగా చేసినటువంటి కార్యక్రమాలు 100 చెప్తా నేను ఒక కార్యక్రమం ఒక ప్రోగ్రాం చెప్పమానండి మేము ఇది చేసామని ఇవాళ జంపంలో ఉన్నా నేను ఏం చేశాడు జంప అమ్మ ఒడి ఇచ్చాము విజయ దీవెన వసతి దీవెన అది అందరికి ఇచ్చేవి కాదు నువ్వు దళితుల కోసం ఏం చేసావని ఒక్క సంఘటన చెప్పమని నేను అడుగుతా ఉన్నా చెప్పలేవు సిగ్గు లేదు మీకు ఇప్పుడు ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని చంపుకొని బతుకుతూ ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర దళిత నాయకులు దళితులు అని చెప్పుకునేటటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకి అసలు గొంతు పెగలదు మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని కూడా వారానికి 10 రోజులు చర్చించేవాళ్ళం కార్యక్రమాలు కొత్త ప్రోగ్రాంలు ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకొని అమలు పరిచేవాళ్ళం దాని బడ్జెట్ అలొకేషన్ చేసి డబ్బు తీసుకొచ్చి పెట్టి అమలు చేసేవాళ్ళం ఎన్నో కార్యక్రమాలు చేసాం ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా మరి ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఇతర శిక్షణ పొందడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సచివాలయ సిబ్బంది నెరవేర్చుకోవడంలో ముఖ్య భూమిక పోషించాలని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు సూచించారు.
పట్టణంలోని పలు వార్డు సచివాలయాలను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎం జస్వంతరావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాలు విరివిగా సేవలు అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా పెన్షన్లు, నివాస స్థలాలు వంటి సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా సమగ్రంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రజలందరి సమస్యలు వాళ్ళ ఎక్కడ సమస్యలు అక్కడే ఇచ్చి కంప్లీట్ కావాలన్న ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజున 4 సచివాలయాలు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సచివాలయం చింగావూరు 13వ వార్డులో, మరి 16వ వార్డు సచివాలయంలో విజిట్ చేయడం జరిగింది. ఈ రికార్డ్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగానే ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ ప్రవేశపెట్టారో ఆ స్కీమ్స్ అన్నీ 100% ప్రజలకు చేరువవ్వాలి, ప్రజలు మున్సిపల్ ఆఫీస్ కూడా రావాల్సిన అవసరం లేదు అనే ఒక ఉద్దేశంతో ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యే దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మన తెనాలి పట్టణంలో సంబంధించి 925 మంది వార్డు వాలంటీర్స్, అలాగే 470 మంది మరి 47 సెక్రటేరియట్స్లో కూడా సెక్రటరీస్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ వచ్చినాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా 100% ప్రజానీకానికి అందేలాగా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. ఎవరైతే అర్హత ఉన్నారో ఆ స్కీమ్స్, అంటే పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అలాగే ఇళ్ల స్థలం కావచ్చు, ఇలాంటి రకరకాల స్కీమ్స్ మరి అన్నీ కూడా 100% తెనాలి టౌన్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అర్హత ఉన్న ప్రతి వారికి కూడా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టారో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకి చేరువయ్యేలాగా ఈ వాలంటీర్స్, అలాగే సెక్రటరీ వ్యవస్థ, మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా కమిట్మెంట్గా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు. గతంలో కొత్తగా ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి, ఇప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి పబ్లిక్ నుంచి ఎవరై వచ్చినా కూడా వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయడానికి వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా సచివాలయ వ్యవస్థలోనే కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా, తెనాలి పట్టణ ప్రజలందరికీ, మీకు సంబంధించిన సచివాలయంలో మీ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సచివాలయంలోనే మరి రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వండి, అవి అక్కడే సెటిల్ అవుతాయి. ఒకవేళ ఫైనాన్షియల్ మ్యాటర్లు ఏదైనా ఉంటే అది మున్సిపల్ ఆఫీస్కి మాకు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత అది, అంటే ఒకవేళ రోడ్డు నిర్మాణం కావచ్చు, లేకపోతే డ్రైన్ నిర్మాణం కావచ్చు, ఇలాంటి ఏదైనా వస్తే అవన్నీ ఇంజనీరింగ్ అధికారుల చేత ఎస్టిమేట్ చేసి కౌన్సిల్లో ప్లేస్ చేసి దాని ప్రకారం మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా 100% ఈ వాలంటీర్స్ ద్వారా, సెక్రటరీస్ ద్వారా, అంటే కన్సర్న్ సెక్రటరీస్ వెల్ఫేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎవరైతే ఉంటారో ఆ సెక్రటరీస్ ద్వారా మరి మా లాగిన్కి వస్తే ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపించి అవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి వాలంటీర్స్ కూడా దరిదాపుగా అందరూ కూడా చక్కగానే పనిచేస్తూ ఉన్నారు, అలాగే సెక్రటరీస్ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు తెనాలి టౌన్లో. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా వాళ్ళని పిలిచి మాట్లాడి సెటిల్ చేసి ఇబ్బంది లేకోకుండా ఈ ప్రజానీకానికి, తెనాలి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుండి అన్ని పాఠశాలలను తనిఖీ చేసి ఉపాధ్యాయులు వ్యాక్సిన్ వేయించుకున్నది లేనిది సర్టిఫికెట్ పరిశీలిస్తామని అన్నారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్లో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలియజేశారు. సోమవారం నాటికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని వ్యాక్సిన్ వేయించుకుని ధృవీకరణ పత్రం పొంది ఉండాలని స్పష్టం చేశారు. ఈరోజు మరలా ఉపాధ్యాయులకి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వ్యాక్సిన్ వేయించకుండా మిగిలిపోయినటువంటి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తాలూకా హైస్కూల్లో వ్యాక్సిన్ వేయించుకోవడం వేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేస్తున్నటువంటి మరి స్కూల్స్ కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, మరి మున్సిపల్ పాఠశాలలు అన్నీ కూడా మన పాఠశాలలో ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోలేదో ఆ ఉపాధ్యాయులందరినీ కూడా వ్యాక్సినేషన్ సెంటర్ వారి దగ్గరకు పంపించవలసింది కోరుతున్నాం. సోమవారం నుంచి వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్ని మరి ఇవ్వాల్సి చూపించవలసి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు స్పెషల్ డ్రైవ్ని, మరి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి తాలూకా హైస్కూల్లో ఉండేటువంటి వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళి మరి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
సోమవారం నుంచి మాత్రం కంపల్సరీగా యాక్సిన్ వేయించుకున్నటువంటి ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలో విద్యాబోధన చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను। बीजेपी राष्ट्र प्रधान कार्यदर्शि लोकुल गांधी अकाल मरण पार्टी की तीरने लोटनी बीजेपी जिला अध्यक्षुडु पाटिबंडल रामकृष्ण पेर्कोन्नारु। ఈ సందర్భంగా తుళ్ళూరు ప్రాంతంలో పర్యటిస్తున్న ఆయన శనివారం తుళ్ళూరు మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రంనందు ఏర్పాటు చేసిన లోకుల గాంధీ సంతాప సభలో పాల్గొని మాట్లాడారు। గిరిజనుల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో లోకుల గాంధీ చేసిన పోరాటాలు విరోచితమన్నారు। డెంగ్యూ కారణంగా ఆయన అనారోగ్యం పాలై మృత్యువాత పడినట్లు తెలియజేశారు। అనంతరం పార్టీ పటిష్టతపై ప్రసంగించారు। రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు। బీజేపీ అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు। టీడీపీ వైసీపీ రెండు స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను మోసగించాయని ఆరోపించారు। సమావేశంలో లక్ష్మీనారాయణ బ్రహ్మయ్య శివరామ గుప్త శ్రీకాంత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాజధాని ప్రాంతంలో ఇక్కడ రైతులు అనేక బాధలు పడతా ఉన్నారు। గత ప్రభుత్వం గానిండి ఈ ప్రభుత్వం గానిండి వీళ్ళకు తీవ్రని అన్యాయమే చేసింది। భారతీయ జనతా పార్టీ ఆ రోజున ఈ రైతులకు తరపున మేము పోరాడతామని మా రాష్ట్ర అధ్యక్షుడు గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఏదైతే ప్రకటన చేశారో దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం। మొన్న సుఖమవీరరాజు గారు కూడా ఇక్కడ రైతుల సభకి వచ్చి అమరావతి రాజధాని అమరావతికే మేము కట్టుబడి ఉన్నాం కూడా తెలియజేశారు। కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో గాని ఈ ప్రాంత జరిగే రైతుల యొక్క కష్టాలను తీర్చడంలో గాని భారతీయ జనతా పార్టీ ముందుంటదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। కౌలు రైతులకు కౌలు పడకపోతే కూడా మేము మా పార్టీ ఉపాధ్యక్షుడు బ్రహ్మయ్యతో ఇక్కడ ఉన్న కొంతమంది రైతులు పార్టీ నాయకులం కలిసి మేము వెళ్ళి ఆ రోజు సిఆర్డీఏ కమిషనర్ గారిని కలవటం జరిగింది। ఆ తర్వాతనే ఇక్కడ వెంటనే వీరికి ఆ రోజు మాకు 15 రోజుల్లో కౌలు వేస్తారని హామీ ఇచ్చాడు। ఆయన హామీ కనుక నెరవేర్చకపోతే ధర్నా చేస్తామని కూడా మేము ఆ రోజు తెలియజేయడం జరిగింది। వెంటనే ఈ కౌలు పడిన విషయం కూడా మన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది అని కూడా భావిస్తా ఉన్నాం। కొంతమందికి పడింది కదా మిగతా వాళ్ళకి ఇంతవరకు ఇప్పుడు పార్టీ సమావేశంలో మేము అది కూడా చర్చిస్తాం। ఎవరికైతే ఇంకా పడలేదో వారి తరపున కూడా మేము మరొకసారి వెళ్ళి వారిని కలిసి వారికి కూడా పడే విధంగా మేము కృషి చేస్తాం। స్థానిక అమరావతి కాలనీలో శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాస పూజలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నట్లు ఆలయ కమిటీ కార్యదర్శి డి ఉమామహేశ్వరరావు తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం మరియు శనివారం రోజుల్లో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి సామూహిక కుంకుమార్చనలు వరలక్ష్మి వ్రతమహోత్సవం గావించినట్లు తెలియజేశారు। విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు వివరించారు। కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు టి సత్యనారాయణ కోశాధికారి చిన్న కృష్ణారెడ్డి కమిటీ సభ్యులు గడ్డిపాటి పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు। శ్రావణ మాస సందర్భంగా మన చెచ్చుపేటలోని గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అనేక కుంకుమ పూజలు వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నవి। వాటి సందర్భంగా ఈరోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేక మహోత్సవము జరుగుతున్నది। ఇప్పుడు సాయంత్రము కళ్యాణం జరుగుతుంది కావున భక్తజనులందరూ కూడా విశేషంగా ఇక్కడికి వచ్చి అందరూ కూడా చూసి తరించవలసిందిగా కోరుచున్నా। ఈరోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది। సాయంత్రం 6:30కి స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది। భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు। శ్రీకాంతాయ కళ్యాణ ధయన దీర్ఘనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం। భగవద్భక్తులందరికీ కూడాను శ్రావణమాస అమ్మవారి యొక్క విశేష ఆశీస్సులతో శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మన దేవాలయంలో శ్రావణ మాస కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి। ప్రతినిత్యం కూడా సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారికి విశేష కుంకుమార్చనాది కార్యక్రమాలు నివేదన బలిహరణ మంగళాశాసనాది కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా జరుగుతున్నాయి। ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30కు అమ్మవారికి సామూహిక సహస్ర కుంకుమార్చనాది కార్యక్రమాలు మహిళా భక్తులందరి కూడాను నిర్వహింపబడుతూ ఉన్నాయి। ఈరోజు 2వ శుక్రవారం ఉదయం
తొమ్మిది గంటల నుంచి సామూహిక వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈనాటి సాయంత్రం వేళ అమ్మవారి యొక్క సహస్ర కుంకుమార్చనాది కార్యక్రమం పూర్తయినది. మరలా వచ్చేటువంటి మూడో శుక్రవారం సాయంత్రము మరియు నాలుగో శుక్రవారం సాయంత్రం 6:30 అమ్మవారి యొక్క సహస్ర కుంకుమార్చనాది కార్యక్రమాలను సామూహికంగా భగవద్భక్తులందరూ కూడా నిర్వహించబడతాయి. సబ్ డివిజన్ పరిధిలోని రైతులు వరిలో యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏడీఏ బత్తుల శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరి పైరు 25 నుంచి 40 రోజుల దశలో ఉన్నట్లు తెలియజేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు పల్లపు ప్రాంతాల్లోని వరి పైరు దెబ్బతినకుండా పొలాల్లోని వర్షపు నీటిని బయటకు పంపాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు కాంప్లెక్స్ ఎరువులను చల్లరాదని స్పష్టం చేశారు. ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించి వరి పైరును సంరక్షించుకోవాలని కోరారు. 6,000 హెక్టార్లలో మరి వరి ప్రధానమైనటువంటి పంటగా ఉంది. పంట వయసు తీసుకుంటే 20 నుంచి 45 రోజుల వయసు ఉన్నటువంటి పంట ఉంది. ఎక్కువ మంది రైతు సోదరులు వెద పద్ధతి ద్వారా సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు నిన్న పడినటువంటి అధిక వర్షాల వల్ల ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ముఖ్యంగా దుగ్గిరాల మండలం, ఈమని, అట్లానే వల్లభాపురం, మున్నంగి, డొంకలు ఆ కాలవల్లో ఈ లోతట్టు ప్రాంతాల్లో పొలాల్లోకి నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అట్లానే జంపని, పెదరావూరు ఏరియాలో కూడా సైడ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ అమర్తలూరు, ఎడవూరు అమర్ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని మనం డ్రైన్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది. అట్లానే రేపు కూడా మనకి వెదర్ ఫోర్కాస్టింగ్లో చెదురుమదురు వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ సంస్థ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు ఈ ఎక్కువగా పడినటువంటి నీటిని బయటికి వెళ్ళగొట్టేలాగా చర్యలు చేపట్టాలి. చేపట్టినట్టయితే వరి మనకి 25-30 రోజుల పైరుకి ఏం కాదు, నీళ్ళు నిలబడినా కూడా ఏం కాదు. ఎవరైతే లేటుగా నాటు పెట్టినటువంటి పరిస్థితి ఉంటే అది కొంచెం మనకి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అదర్వైజ్ ఈ వర్షం వల్ల పెద్ద నష్టం అయితే ఉండదు. ఎందుకంటే పైరు ఎక్కువ శాతం మనకి 30 రోజుల పైన ఉన్నటువంటి పైరే ఉంది. కాబట్టి ఈ వర్షానికి ఏమి కాదు. అట్లానే ఎరువులు ఎవరైతే వేయాలనుకున్నారో, ఇంతవరకు చాలామంది ఫస్ట్ కోటా ఎరువులు వేయనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎరువులు వేయటం కూడా వర్షాలు తగ్గిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ వర్షంలో ఎరువులు వేయొద్దని చెప్పేసి వ్యవసాయ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మనం వేసినటువంటి ఎరువు వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎరువులు వేసేటప్పుడు కూడా రైతు సోదరులు పాటించాల్సినటువంటి యాజమాన్యం ఏంటంటే చాలా పలచగా నీరు ఉండేలాగా చూసుకొని థిన్ ఫిల్మ్ ఆఫ్ వాటర్ అంటే చాలా పలచగా చీమ నీరు అంతా నీరు ఉండేటట్టు ఉన్నప్పుడు మాత్రమే మనం పైపాటుగా యూరియాని అదేవిధంగా పొటాష్ని, యూరియా మనం ఒక అరకట్ట యూరియా అదేవిధంగా ఒక అరకట్ట పొటాష్ కనుక మనం వేసుకున్నట్టయితే మనకి సరిపోతుంది. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు కూడా దయచేసి రైతులు ఎవరు కూడా వేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. చాలామంది రైతు సోదరులకి ఈ 20-20 అదేవిధంగా డిఏపి అదేవిధంగా 28-28-0, 14-35-14, 10-26 వేసేటువంటి అలవాటు ఉంది. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే పైపాటుగా ఫస్ట్ టైం మాత్రం మీరు డిఏపి వేసుకోండి, లేదంటే 20-20 కానీ 10-26 కానీ వేసుకోండి. కానీ తర్వాత నుంచి మాత్రం 2వ కోటా నుంచి కాంప్లెక్స్ ఎరువులు వాడాల్సినటువంటి అవసరం లేదు. సూటి ఎరువులు మాత్రమే వాడినట్టయితే మనకి వ్యవసాయంలో కూడా ఖర్చును తగ్గించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి రైతాంగానికి ముఖ్యమైన విజ్ఞప్తి, రేపు కూడా మనకి వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎరువులు వేయడాన్ని వాయిదా వేసుకున్నట్టయితే బాగుంటుంది. అట్లానే కాలవల్లో ఉన్నటువంటి పడినటువంటి వర్షపు నీటిని బయటికి వెళ్ళగొట్టేలాగా చర్యలు చేపట్టాలి. అట్లానే డివిజన్లో చాలామంది సేవానిర్తితోనే మానవ జన్మ చరితార్థమవుతుందని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శనివారం రిటైర్డ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ మాతృమూర్తి మల్లమ్మ ప్రథమ వర్ధంతి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం ఏర్పాటు చేసి సేవానిరతిని చాటుకున్నారు. కరోనా విపత్తు సమయంలో పేదలకు సేవా సమితి అందిస్తున్న సేవా కార్యక్రమాలు ముదాహమని రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ కొనియాడారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మా అమ్మగారైన బిజాపూరి మల్లమ్మ గారి ప్రథమ సందర్భంగా మరి
శ్రీశైల భక్త సేవా సమితి వాళ్ళు మరి ఎంతో ఆదరంగా మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఏదైతే పేదలకు మరి అన్నదానం చేస్తున్నారో నిజంగా భగవంతుడు వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమాలను వాళ్ళు ఇది ప్రతినిత్యం కూడా చేస్తూనే ఉన్నారు గత రెండు సంవత్సరాల నుంచి నిజంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క సేవలు తెనాలి పురపాల సంఘంలో అభినందనీయము మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి మా అమ్మగారి కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీద జరిగించడం నిజంగా చెప్పాలంటే మా పూర్వజన సుకృతంగా భావిస్తూ మా అమ్మగారికి వారి యొక్క దీవెనలు పురపాల సంఘం యొక్క దీవెనలు అన్నదాత సుఖీభావ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో విరివిరిగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం దర్దాపులుగా మరి రెండు సంవత్సరాల కాలం నుంచి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాతల సహకారంతో. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మన సహాయ సహకారాలు అందించడానికి ఉద్దేశం రిటైర్డ్ డాక్టర్ వెంకటరమణ గారి మరి అమ్మగారైన బీజాపూరి మల్లమ్మ గారి ప్రథమ వద్దన సందర్భంగా ఈరోజు ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న అన్నార్థులకి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు వారందరూ వచ్చి స్వయంగా వారి ఖచ్చితంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క మల్లమ్మ గారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి ఆమె దీవెనలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే మరి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు పిలిపినిచ్చారు, నాటి నుంచి కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి పూర్తి కారణం ఏంటంటే ఆకలి దప్పికతో ఏ ఒక్క వృద్ధుడు వికలాంగుడు మరణించకూడదని చెప్పేసి ఒక సంకల్పం పెడతా జరిగింది. దాన్ని మన ప్రాంత ప్రజలు దీన్ని ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, ముందుకు వస్తారు. ఏదైనా అకేషన్ తీసుకొని 100 మందికి 200 మందికి అన్నదానం చేయాలని చెప్పి ఒక సంకల్పం కలిగేటట్టుగా మేము చేసామని భావిస్తాం. అదేవిధంగా ఆ గౌరవ ప్రదంతో అందరూ కూడా వచ్చి ఈ వేదిక మీద ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. మరి ఆకలితో ఉన్నవారికి మరి ఆకలి కూడా తీరుస్తారు, వారికి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మారిన సిలబస్కు అనుగుణంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు టెక్స్ట్ బుక్స్పై ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్టు ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కాంప్లెక్స్ వారీగా ఉపాధ్యాయులకు నూతన టెక్స్ట్ బుక్స్పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఉపాధ్యాయులు నూతన సిలబస్కు అనుగుణంగా విద్యా బోధన చేయాలని సూచించారు. మరి ఉపాధ్యాయులు హై స్కూల్లో విద్యను బోధించేటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరి మ్యాథ్స్, సైన్స్ బోధించేటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి శిక్షణా కార్యక్రమానికి మరి హాజరవడం జరిగింది. ఈ కోవిడ్ తర్వాత మరి 16వ తారీఖు నుంచి పాఠశాలలు మరి విద్యార్థులతోటి ప్రారంభమైంది కాబట్టి మరి విద్యార్థులకు బోధించడం కోసం మరి మారినటువంటి టెక్స్ట్ బుక్ని వాళ్ళు బోధించేటువంటి విధానంలో వాళ్ళకు ఉండేటువంటి సందేహాలని నివృత్తి చేయడం కోసం ఈరోజు 1 డే శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 1, 2, 3, 4, 5 తరగతులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా కాంప్లెక్స్ వారీగా మరి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ పాఠాల్లో ఉండేటువంటి అంశాలని ఏ విధంగా బోధించాలి, ఎటువంటి టీచింగ్ పాయింట్స్ని వాళ్ళు తయారు చేసుకోవాలి, ఎటువంటి టీఎల్ఎం తయారు చేసుకోవాలి అనేటువంటి దాని మీద ఈరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 613వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తుళ్ళూరు గ్రామంలో రైతులు మహిళలు చేస్తున్న నిరసన దీక్షలను శనివారం పలువురు అమరావతి జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలియజేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, మూడు రాజధానుల ప్రకటన విరమించాలని నిందించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, మేము చేస్తున్న ఉద్యమం న్యాయం ధర్మం కోసం చేస్తున్నాం. మా కోసం అయితే మేము ఉద్యమం చేయట్లేదు. మేము 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భూములు ఇచ్చి, మేము నష్టపోయి కూడా మీకు త్యాగం చేసి కూడా మేము భూములు ఇచ్చి మీకు మేము ఉద్యమం చేస్తుంటే మీరు మాకు సపోర్ట్ చేసి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి. అలాగే మా రైతు కుటుంబాలకు ఇంతవరకు కూడా గవర్నమెంట్ కౌలు వేయలేదు. సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. కోర్టుకి ఏమో ఇచ్చామని చెబుతున్నారు. ప్రతి చోట అబద్ధాలు ఆడుతున్నారు ఈ గవర్నమెంట్ వారు, ఒక్కటి కూడా నిజం చెప్పట్లేదు. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఏకైక రాజధానిగా అమరావతికి అందరూ సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి అమరావతిని రాజధానిగా ఉంచేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాను. భగవద్గీతలో కూడా భగవంతుడు చెబుతాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూసవహ మామకా పాండవాశ్చైవ కుముకరవత సంజయ అని. ఇది ఒక ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న యుద్ధం. యుద్ధంలో ఎప్పటికీ న్యాయమే జరుగుతుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. మా ఈ పోరాటం 5 కోట్ల ప్రజలు కూడా గమనించాలి, వాళ్ళు కూడా మాకు సపోర్టుగా రావాలని కోరుకుంటున్నాము. మేము మా బిడ్డల భవిష్యత్తు కోసం ఆ రోజు ఇవ్వటం జరిగింది. మా బిడ్డల భవిష్యత్తులానే 5 కోట్ల ప్రజల పిల్లలకు కూడా మా పిల్లలుగా మేము భావించి ఆ రోజు ఈ భూమిని త్యాగము దానమే చేశాము. వార్తలు ముగించబోయేందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రాంగణ ఎంపికల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని కొనియాడిన ఎమ్మెల్యే అన్నాబతులు శివకుమార్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్ల పరిపాలనలో దళితులపై దాడులు పేటరేగిపోతున్నాయని ఆరోపించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సచివాలయాల సిబ్బంది నెరవేర్చాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సోమవారం నాటికి తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని స్పష్టం చేసిన ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.